నందమూరి తారక రామారావు ఒక ధ్రువతార. నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ ఒక చరిత్ర రాస్తే 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 14 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పిన మరో చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ దేశ రాజనీతి శాస్త్రంలోనే ఒక మహత్తరమైన అధ్యాయం. తెరిచిన పుస్తకం లాంటి ఎన్టీఆర్ జీవితం రాజకీయాల్లో ఉన్నవాళ్లకు, రావాలనే ఔత్సాహికులకు ఎన్నో పరమోత్కృష్టమైన సత్యాలను అందిస్తుంది. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యాకలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతీయశ్చ పక్షి. రాక్షసులలో ప్రహ్లాదం, గణికులలో కాలము, మృగములలో సింహము. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలనని సంభవములు. దివ్యములై, నానాధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము. తమ మధ్యన ఎన్టీఆర్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్టీఆర్కు సంతాప సూచకంగా మొత్తం రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగాను, గురు శుక్రవారాలను సెలవులుగాను ప్రకటించింది. ఎన్టీఆర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు హైదరాబాద్లోని బుద్ధ పూర్ణిమ వద్ద శుక్రవారం జరుగుతాయని, అక్కడే ఎన్టీఆర్కు స్మారక చిహ్నంగా ఒక మెమోరియల్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదన ఆయన కుటుంబ సభ్యులకు ఆమోదయోగ్యమైతేనే చేపట్టగలమని ఆయన చెప్పారు. ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతా.
ఒక మహానటుడు, మహానాయకుడు మహాభినిష్క్రమణం చేసిన గురువారం నాటి ఉదయం తెలుగు జాతికి ఒక మహాశోకాన్ని మిగిల్చింది. ఆ మహామనీషికి శ్రద్ధాంజలితో జెమిని టెలివిజన్. Oh,